రైట్ ఇది పరిస్థితి బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఆయన రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పి బుర్జిల్లే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అన్నది సో ఇది రాజకీయాలు మాట్లాడుకోవాల్సిన సమయం అయితే అసలు కాదు అన్నది పలువురు అభిప్రాయం అది రాష్ట్ర ప్రభుత్వం చేసినా కేంద్ర ప్రభుత్వం చేసినా ఎవరు కావాలని విద్వంసాలు సృష్టించరు ఒక ఆవేదన ఒక ఆక్రందన వచ్చినప్పుడు ఒక మాస్ అటాక్ జరుగుతున్నప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు గతాలు మనకి చూపించినవి అవి పాఠాలుగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కానీ దీని మీద ఇంకా రాజకీయం మాట్లాడుతున్నారంటూ ఒకరికొకరు విమర్శలు చేసుకోవడం అన్నది ఇది సరైన సమయం కాదు అసలు ఆందోళనకారులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు బయట వాళ్ళు వచ్చారా ఆవేదనతో ఏదో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని సంపాదించుకున్న వాళ్ళు కడుపు రగిలి ఈ అగ్నిగుండాన్ని రాజేశారా అన్నది తర్వాత తెలుస్తుంది కానీ ఇప్పుడు తక్షణం చేయాల్సింది ఏంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎటువంటి విద్వంసానికి తావు లేకుండా ఉండే విధంగా ఏం చేయాలి అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఇప్పటికీ కూడా సికింద్రాబాద్ స్టేషను అల్లకల్లోలంగానే ఉంది ఎప్పుడు ఏం జరుగుతున్నదని ఒక ఆవేదన ఉంది నాంపల్లి స్టేషన్ని మూసివేశారు మెట్రో రైళ్లు కూడా అటాక్ జరిగే అవకాశం ఉంటుందేమో అని చెప్పి వాటిని కూడా రద్దు చేయడం జరిగింది ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ఏం చేయాలి అన్న దాని మీద ఒక క్లారిటీ లేని పరిస్థితి నెలకొని ఉంది వివిధ ప్రాంతాల నుంచి రైళ్లు వచ్చే అవకాశం ఉంటుంది వివిధ రాష్ట్రాల నుంచి ప్రయాణం చేసేవాళ్ళు ఎక్కడికక్కడ స్తంభించిపోయారు వాళ్ళని సురక్షిత ప్రాంతానికి తరలించే విధంగా ఏ చర్యలు చేపడుతున్నారన్నది ఇప్పటికీ అప్డేట్ రావటం లేదని చెప్పి ప్రయాణికులందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పరిస్థితి స్టేషన్లో చిన్న చిన్న పిల్లలతో టికెట్ కన్ఫామ్ అయిన వాళ్ళు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఏ ట్రైన్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందా అని ఒక ఊహించని పరిణామం ఈరోజు రైల్వే శాఖకి ఎదురుపడినప్పటికీ కూడా దీన్ని ఏ రకంగా షార్ట్అవుట్ చేసి ఒక సామరస్యంగా ఒక శాంతియుతంగా ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏం చేయాల్సిన అవసరం ఉంది అన్న దాని మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది మరొకసారి మనం సికింద్రాబాద్ వెళ్దాం సికింద్రాబాద్ నుంచి మా ప్రతినిధి నాగేంద్ర మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా అక్కడ ఉద్రిక్తత సద్దు మణిగిందా అధికారులు ఏవైనా చర్యలు చేపడుతున్నారా ఆందోళనకారులను ఆ ప్రాంతం నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారా రైల్వే స్టేషన్ మీద ఒక క్లారిటీ ఉందా ఆ ప్లాట్ఫామ్ మీదకి ఏమైనా ట్రైన్లు వచ్చే అవకాశం ఉంటుందా లేకపోతే ఈరోజు సికింద్రాబాద్ స్టేషన్కి రావాల్సిన రైళ్ళన్నీ కూడా రద్దు చేశారా దీనికి సంబంధించి అధికారులు ఏమైనా ప్రకటన చేశారా ప్లీజ్ నాగేంద్ర థ్యాంక్ యూ సార్ కొద్దిసేపటి క్రితమే ఆ రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు మాట్లాడడం జరిగింది ఈ రోజుకి మాత్రం రైల్వేకి సంబంధించినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రావాల్సినటువంటి అన్ని ట్రైన్లు కూడా కొంచెం తాత్కాలికంగా ఆపు చేయడం జరిగిందంటే కూడా అధికారులు చెప్పడం జరిగింది ఉదయం 9 గంటలకి 8 గంటల ప్రాంతంలో ప్రారంభమైనటువంటి ఈ ఆందోళన ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది మనం చూడొచ్చు ప్రస్తుతం సికింద్రాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉదయం ఏ విధంగా అయితే ఉందే ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం చూడొచ్చు ఒకవైపు కేంద్ర బలగాలతో మరొకవైపు చేర బలగాలు అన్నీ కూడా రైల్వే స్టేషన్ని పూర్తిగా మోహరించాయి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారంతా కూడా ప్రస్తుతం విజువల్స్లో మనం స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఇప్పటికే రైల్వే స్టేషన్ని పోలీసుకు సంబంధించిన ముఖ్యంగా రైల్వే పోలీసులతో పాటు సీఆర్ బలగాలన్నీ కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులను బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు సఫలం కావడం లేదు ప్రతి ఒక్కరు కూడా రైల్వే ట్రాక్లపైనే విద్యార్థులు యువత అంతా కూడా ఉన్నటువంటి దృశ్యాలన్నింటిని కూడా మన వీడియో జర్నలిస్ట్ మహేష్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఉదయం నుంచి కూడా ఆందోళనకారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరు కూడా వెనక్కి తగ్గడం లేదు కేంద్ర ప్రభుత్వం వెంటనే తీసుకున్నటువంటి అగ్నిపథకి సంబంధించినటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి దాంతోపాటు గతంలో ఆర్మీకి సంబంధించినటువంటి రూల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అదే రూల్స్ని కంటిన్యూ చేసే వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదిలేది లేదు ఇక్కడికి ఏ ఒక్క ట్రైన్ కూడా వచ్చేది లేదంటూ కూడా వారంతా ఇక్కడ భీష్మించి కూర్చున్నటువంటి దృశ్యాలన్నింటిని కూడా ప్రస్తుతం మనం ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాను వారంతా కూడా నినాదాలు చేస్తున్నారు వెంటనే న్యాయం మాకు న్యాయం కావాలి న్యాయం జరపాలి అంటూ కూడా వారంతా జస్టిస్ కోరుతున్నారు ఎందుకంటే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఆర్మీకి సంబంధించినటువంటి అన్ని ఆ క్వాలిఫైయింగ్ టెస్టుల్లో మేమంతా కూడా క్వాలిఫై అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి డేట్లను వాయిదా వేస్తూ వస్తున్నారు మరొకవైపు కొత్తగా అగ్నిపథం తీసుకొచ్చారు దీంతో
చేపట్టేటువంటి రిక్రూట్మెంట్ అంతా కూడా కొత్తగా ఎవరైతే గతంలో క్వాలిఫై అయ్యారో వారంతా కూడా అప్పుడు ఆ దానిలోకి రారంటూ కూడా చెప్పడంతో వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం వారంతా కూడా మాకు న్యాయం కావాలి జస్టిస్ అంటూ వారంతా నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఏంది అసలు ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి జరుగుతున్న ఉంది గోళీ కొడుతున్నాం బుల్లెట్స్ కొడుతున్నాం. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా మనకి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు వార్తలు అప్డేట్ చూస్తూనే ఉన్నారు. వాళ్ళు మళ్ళీ మాతో మనతో ఇప్పుడు లైవ్ లో మనం చూపించే ప్రయత్నం చేస్తున్న వాళ్ళంతా కూడా మన దగ్గరికి వచ్చి మళ్ళీ కాల్పులు జరుపుతామంటూ పోలీసులు అన్నటువంటి వార్తని మనకు వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా పోలీసులంతా వెళ్ళిపోవాలి పోలీసులంతా గో బ్యాక్ అంటూ వాళ్ళంతా నినాదాలు చేస్తున్నారు. చూడవచ్చు పూర్తిగా ఆ సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రైల్వేకి సంబంధించినటువంటి పోలీసులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు వారంతా ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలు కానీ సిఆర్పిఎఫ్ బలగాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసేందుకు వారంతా శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా మేము వెనక తగ్గేది లేదు, అవసరమైతే మేము ప్రాణాలనైనా అర్పిస్తాము, దేశ రక్షణ కోసం మమ్మల్ని ఎవరు ఆపలేరు అంటూ కూడా వీరంతా కూడా నినాదాలు చేస్తున్నారు. వెంటనే మాకు న్యాయం చేయాలి జస్టిస్ అంటూ కూడా వారు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం రైల్వే ట్రాక్ పైన ఒకవైపు విద్యార్థులు ఒకవైపు యువత అంతా ఆర్మీకి సెలెక్ట్ అయినటువంటి కొంతమంది మరొక వైపు ఆర్మీలోకి వెళ్ళాలనుకుంటున్నటువంటి యువత అంతా ఒకవైపు నినాదాలు చేస్తుంటే మరొకవైపు మనం విజువల్స్లో వీడియో జర్నలిస్ట్ మహేష్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆ విజువల్స్లో చూస్తున్నటువంటి దృశ్యాలు చూస్తే ఆ పోలీసులంతా కూడా యువతని ముఖ్యంగా ఆందోళనకారిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరొకవైపు ఇటు చూపించే ప్రయత్నం చేస్తే ప్రస్తుతం మరొకవైపు ఈ యువత అంతా కూడా ఆ పోలీసులు ఎవరైతే తమని అదుపులోకి ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనకారుల్ని బయటికి ఎక్కడైతే వీళ్ళందరిని కూడా అదుపులోకి తీసుకోవాలనుకుంటున్నా వారంతా కూడా మరొకవైపు పోలీసులకు ఆపోజిట్గా నిలబడి వారంతా కూడా జస్టిస్ మాకు న్యాయం జరగాలి పోలీసులు గో బ్యాక్ అంటూ వారంతా నినాదాలు చేస్తున్నారు. నినాదాలు చేస్తూనే మరొకవైపు రైలు పట్టాలపైన కూడా వారంతా కూర్చొని తమ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. పూర్తిగా చూస్తున్నాం విజువల్స్లో పట్టాలపైన వారంతా వాళ్ళంతా కూడా చూడొచ్చు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు.